అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, చూస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు యాక్చువల్లీ చాలా చాలా సంతోషంగా, చాలా ఎక్సైటింగ్గా, చాలా నర్వస్గా ఉంది. ఎందుకంటే ఈ సినిమా బేసికలీ తమిళ్లో మొదలైందండి. సో నాకు తమిళ్లో ఇంత పెద్ద అవకాశం రావడం అనేది నిజంగా నాకు చాలా చాలా పెద్ద విషయం. సో ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై తమిళ్ ప్రొడ్యూసర్స్ యువరాజ్ గారు, మగేష్ రాజ్ సార్ అండ్ నర్జీరత్ గారు, అండ్ మై డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ మణికండన్ గారు. నిజంగా నాకు అక్కడ వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్, రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ రియలీ రియలీ మెంట్ అ లాట్ టు మీ అండ్ ఇట్ హెల్ప్ మీ పర్ఫామ్ బెటర్. సో దానికి నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సినిమా రిజల్ట్ పక్కన పెడితే, ఫస్ట్ మేమైతే ఒక చాలా మంచి సినిమా చేసాం, మాకైతే మంచి సినిమా చేసామనే సంతృప్తి మాకుంది. సో నిన్న నైట్ చెన్నైలో మా తమిళ్ ప్రీమియర్ అయింది, అండ్ ప్రీమియర్ తర్వాత మాకు వచ్చిన రిసెప్షన్ నిజంగా వీ డెంట్ ఎక్స్పెక్ట్, అంటే ఎక్స్పెక్ట్ చేసాం మంచి సినిమా తీసామనే ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉంది. కానీ ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యి, అంత రిలేట్ అయ్యి, అంత మెచ్చుకుంటారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది నిజంగా విన్నాక నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా మళ్ళీ అదే నిరూపిస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ తెలుగు ఆడియన్స్కి మాకుండే, మాకు ఈ సినిమా పైన ఉండే నమ్మకాన్ని బేసికలీ అగైన్ ఎస్కేఎన్ గారికి అండ్ మారుతి గారికి కూడా ఉండింది. సో నోబడి బెటర్ దెన్ దెమ్ టు యాక్చువల్లీ టేక్ ఇట్ క్లోజ్ టు ద తెలుగు ఆడియన్స్. సో February 10 సినిమా రిలీజ్ అవుతుంది. ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. నిజంగా ఈ సినిమా నా కెరియర్లోనే ఒక చాలా చాలా పెద్ద స్టెప్ అనేది నేను చెప్పచ్చు. సో మీ అందరికి కూడా సినిమా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సినిమా 10 February 10 రిలీజ్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణికందన్ గారు.